ముఖ్యంగా 14 నుంచి 19 మధ్య ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ముగ్గురు ముఖ్య చీఫ్ సెక్రటరీ ముఖ్య కార్యదర్శులు ఎవరైతే ప్రధాన ముఖ్య కార్యదర్శి ఉన్నారో చీఫ్ సెక్రటరీ ఉన్నారో ఆయన దగ్గర పనిచేసిన వారు 14వ సంవత్సరంలో ఎవరైతే ఆయన ఏరు కోరి సీనియారిటీపై అనే వారిని తెచ్చుకుని వేశారో వారు కానీ ఆ తర్వాత వచ్చిన సీనియర్గా ఉన్న ఇంకో చీఫ్ సెక్రటరీ గారు 17 సంవత్సరంలో వచ్చిన ఆయన కానీ లేదు మొన్న ఉన్న ప్రధాన కార్యదర్శి ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉన్నారో ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులకి ధిక్కారం చేస్తూ ముఖ్యమంత్రి తాలూకా కడుసొన్నల్లో పనిచేస్తున్న నేపథ్యంలో మార్చిన ప్రస్తుత చీఫ్ సెక్రటరీ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా వారు పదవీ కాలంలో వారు మాట్లాడిన మాటలు కానీ వారు చేసిన ప్రభుత్వం చేసిన పనితీరుపై వారు వ్యక్తపరిచిన అభిప్రాయాలు కానీ ఆరోపణలు కానీ లేదు ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి చేసినవి కానీ చూస్తే ప్రజాస్వామ్యం ఎంత అపాస్పదమవుతుంది, ఎంత దుర్మార్గాలు జరిగాయి, చంద్రబాబు నాయుడు హయాంలో ఏ విధంగా దోపిడీ జరిగింది అనడానికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా 14 నుంచి 16 వరకు ఐవీఆర్ కృష్ణారావు గారు ఒక నిబద్ధత గల అధికారి, ఆయన చీఫ్ సెక్రటరీగా ఆయన హయాంలో జరిగిన అవకతవకల్ని అవినీతిని కళ్ళకు కొట్టించినట్టు చాలా సందర్భాల్లో చాలా వేదికల మీద చెప్పారు. తర్వాత 17వ సంవత్సరంలో నుంచి 18 వరకు పనిచేసిన అజయ్ కలాం గారు ఆయన హయాంలో ఏ రకంగా సంవత్సర కాలంలో జరిగాయో ఆయన కళ్ళ కొట్టించినట్టు వచ్చిన కార్యక్రమాలు కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ప్రస్తుతం ఉన్న చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు జరుగుతున్న పరిణామాలని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చేయవలసిన కార్యక్రమాలు చేస్తుంటే ఇవాళ యనమల రామకృష్ణ గారు అంటారు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకి మీరు ఒత్తాస పలకాలి కానీ మీరు దాన్ని కాదని చెప్పని మీ ఇష్టారాజ్యంగా మీకు మాన్యువల్ ఉందా, మీరు ఏం చేస్తారని ఆయన్ని విమర్శించడం చూస్తుంటే మాలాంటి ఇంతకుముందు 10 సంవత్సరాలు మంత్రిగా రాష్ట్రంలో చేసిన వ్యక్తిగా ఆలోచించే వ్యక్తిగా రామకృష్ణ గారు మీరు కూడా సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేస్తారు, చేస్తూనే ఉన్నారు, స్పీకర్గా కూడా చేశారు. ఒక్క విషయాన్ని చెప్పండి, క్యాబినెట్లో నిర్ణయం ఏం తీసుకుంటాం మనం, పాలసీ మ్యాటర్ తీసుకుంటాం. ఇగో ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాజెక్ట్ని కట్టాలి, ఈ ప్రాజెక్ట్కి వచ్చి కట్టి దానికి ఎస్టిమేట్ ప్రిపేర్ చేసే కార్యక్రమం చేయాలంటాం. కానీ ప్రాజెక్ట్ కట్టినప్పుడు వచ్చి ఫలానా వాడికి కాంట్రాక్ట్ ఇవ్వాలని తీసుకోం కదా, ఫలానా వారికి బిల్లు ఇవ్వాలని తీసుకోం కదా, లేదా ఫలానా కార్యక్రమం ఫలానా వారికి బిల్లు ఆపమని చెప్పి నిర్ణయాలు క్యాబినెట్లో తీసుకోం కదా. మరి వాళ్ళు మీరు చేస్తుంది ఏంటి? ఎవరైతే మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి డబ్బు సంచులు మోశారో, ఎవరైతే వారితో విచ్చలవిడిగా కాంటాక్ట్లు పెట్టుకున్నారో, వాళ్ళ దగ్గర నుంచి అవినీతి కార్యక్రమాలు చేశారో, వాళ్ళకి ఇష్టారాజ్యంగా ప్రభుత్వ ధనాన్ని దోచిపెడుతుంటే ప్రధాని గారు ఏమన్నారు, సుబ్బయ్య గారు ఇచ్చిన నోటు ఏంటి, ఎందుకు చేస్తున్నారు? ప్రయారిటీ పాలసీ ప్రకారం ఒక నిబంధనల ప్రకారం మీరు వెళ్ళవలసిందని చెప్పి చెప్పిన మాట మరి మేము పత్రికలో చూసినాం. వాస్తవం ఏం మాట్లాడతారు మీరు చెప్తుంది, ఏ కార్యక్రమం చేస్తున్నారు?
సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరున్నప్పుడున్న ఎవరైతే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర ఉన్నారో ఎందుకు సెలవు మీద వెళ్ళాడు, ఏ కారణం మీద వెళ్ళారు? మీ దోపిడీ చూడలేకే కదా మీరు చేస్తున్నాక అడ్డుగోల పనులకి సంతకం పెట్టమంటే పెట్టలేకే కదా, పెడితే వెళ్తే ఏం జరుగుతుందో తెలుసు కదా, రాబోయే ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని చిత్రకరించారు కదా, ఇంకో 10 రోజుల్లో మీరు మీ కుర్చీలు కదులుతాయి కదా, మీరు అక్కడ నుంచి ఖాళీ చేయవలసిన అవసరం ఉంది కదా రాజ్యాంగబద్ధంగా. ఈ లోపల వచ్చి దోచేస్తుంటుంటే మీ దోపిడీకి ఏ అధికారి ఎంతో ఒత్తాస పలుకుతారో, అధికారులందరూ కూడా రేపు రాబోయే కాలంలో మరి ఎదుర్కోక తప్పదు కదా. వాళ్ళు ఇవాళ చెప్తున్నా, దయచేసి అధికారులకు కూడా తెలియజేస్తున్నాం, అడ్డగోలుగా ఈ ప్రభుత్వానికి వచ్చి సహకరించొద్దు, నిబంధనలతో పనిచేయండి, నిబంధనల ప్రకారం చేయండి. ఇప్పటికే ఎన్నోసార్లు డిమాండ్ చేశాం, ఏదైతే మాజీ చీఫ్ సెక్రటరీ సునారా అయ్యవారి కృష్ణారావు గారు కానీ, లేదా అజయ్ కలాం గారు కానీ, లేదు ప్రస్తుతం చీఫ్ సెక్రటరీ రాస్తున్న కానీ ఏమున్నాయో వాటి మీద ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేస్తాం. వారు చెప్పిన మాటలు వాస్తవా కాదని ప్రజలకు తెలియపరిచిన అవసరం ఉందని డిమాండ్ చేస్తాం. ఇప్పుడైనా సరే మించిపోయిన లేదు మీ ప్రభుత్వం. ధైర్యంగా మీకుంటే మీరు ఎంక్వైరీ చేయండి, మీ ఆర్డర్ చేయండి. మీకు చేసే అవకాశం లేదు, చేసే ధైర్యం కూడా మీకు లేదు. కానీ రాబోయే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా దీని మీద విచారణ జరుగుతుంది. తప్పకుండా ఎవరైతే దోషులున్నారో, ముఖ్యంగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ప్రజా ధనాన్ని ఎవరైతే దోచుకున్నారో, తప్పకుండా వారందరినీ కూడా ప్రజాకోర్టు ముందు న్యాయం నిలబెట్టక తప్పదు, తప్పు తీరుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం.